हाय वेलकम बैक टू माय चैनल केक चेसुकुंटुन्नाम केक कोसम कावाल्सिन इंग्रीडियंट्स एग्स 4 तीसुकुन्ना 1 कप मैदा हाफ कप मिल्क 1 कप घी बेकिंग पाउडर टी स्पून साल्ट स्पिंच बेकिंग सोडा कोंदिगा शुगर और ग्लास अभी कप तीसुकोनी रेंडु इलाचील वेसुकोनी मिक्सी चेसुकोनी पेट्टुकोवाली शुगर पाउडर स्पिंच आफ साल्ट स्पिंच आफ बेकिंग सोडा 1 टी स्पून बेकिंग पाउडर तीसुकोवाली इप्पुडु ओक बौल तीसुकोनी 4 एग्स अंदुलो वेसुकोने बीट चेसुकोवाली बागा इप्पुडु बागा बीट चेसुकुन्न तर्वात इंदुलो शुगर पाउडर वेसुकोवाली इदि कूडा बागा मिक्स चेयाली ఇప్పుడు 1 కప్ నెయ్యి వేసుకోవాలి నెయ్యిని కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యితో చేసుకున్న ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా కలిపాం కదా ఇప్పుడు बेकिंग पाउडर बेकिंग सोडा साल्ट अन्नी वेसुकोनी मल्ली ओकसारी बागा कलुपुकोवाली इप्पुडु टी स्पून वेनिला एसेंस कूडा वेसुकोवाली ఈ కేక్ చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ తీసుకొని వేసుకోవాలి మిల్క్ మరీ హాట్ గా ఉండకూడదు అలాగనే ఫ్రిజ్ లో పెట్టినవి కూల్ గా కూడా వేసుకోకూడదు వార్మ్ గా ఉన్న మిల్క్ ని కొద్ది కొద్దిగా వేసుకొని చూశారు కదా ఇలా ఈ కంటెస్టెంట్ లో మిక్స్ చేసుకోవాలి చూశారు కదా అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో ఉంటుంది కదా ఆ గిన్నె తీసుకున్నాను దానికి నెయ్యి రాసుకొని మైదా కొద్దిగా జల్లుకున్నాను కేక్ మాడకున్న ఉండడానికి దీనికి కేక్ బౌల్ కూడా అవసరం లేదు మైక్రోవేవ్ కూడా అవసరం లేదు మీరు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్ లో ఇప్పుడు ఒకసారి అలాగా ఎయిర్ బబుల్స్ లేకుండా అలా బిట్ చేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అడుగున చిన్న స్టాండ్ పెట్టాలి అలా ఆ గిన్నె ఒకసారి వేడి చేసుకొని అప్పుడు మనం ఈ కేక్ గిన్నెని అందులో పెట్టుకొని
50 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది, స్పాంజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కుక్ అయిందో లేదో ఒకసారి టూత్ పిక్ అలా పెట్టుకుని చూస్తే తెలిసిపోతుంది. చూసారు కదా బాగా కుక్ అయిపోయింది కేకు. చూసారా మంచి కలర్ వచ్చింది, బాగా కుక్ అయింది కేకు. అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఈ కేకు ఎంత స్పాంజ్ లాగా వచ్చిందో చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది కేకు. సూపర్గా వచ్చింది కేక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.